हेलो एव्रीवन ఈరోజు నేను ఆంధ్ర స్టైల్ పూరీ కర్రీ చేస్తున్నాను పూరీ కోసం ముందుగా గోధుమ పిండి ఉప్పు వేసుకొని వాటర్ పోసుకొని పిండి కలిపి పెట్టుకున్నాను ఆలుగడ్డ ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఒక వాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని శనగపప్పు మినపప్పు ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ లోపల ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ శనగపిండి వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపల ఆలుగడ్డలు ఫ్రై అయిన తర్వాత అందులో ఆనియన్స్ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ రెండు మగ్గనివ్వాలి మగ్గిపోయిన తర్వాత అందులో చిటికెడు పసుపు టేస్ట్కి సరిపడా salt వేసుకొని కలుపుకోవాలి అవి రెండు బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని అవి బాయిల్ అవ్వాలి బాయిల్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమం ఉంది కదా అది అందులో వేసేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే పూరీ కర్రీ రెడీ అయిపోతుంది ఇంకొక బాండి తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని అది హీట్ అవ్వనివ్వాలి ఇందాక కలిపి పెట్టుకున్న పూరీని ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని ఒత్తుకొని మనం వేడివేడిగా కాగుతున్న నూనెలో వేసుకోవాలి ఈ విధంగా మనం పూరి ప్రిపేర్ చేసుకొని వేడివేడి నూనెలో వేసుకుంటే ఈ విధంగా పొంగుతుందండి మీరేం డిన్నర్ ప్రిపేర్ చేశారనేటువంటిది కామెంట్ చేయండి నేనైతే పూరి కర్రీ ఆంధ్ర స్టైల్లో ఈ విధంగా తయారు చేశాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్